చెప్పింది కదా నిజమా కాదా బ్రో, నేను చెప్పేస్తే ఎవరు చెక్ చేసినోడు ఉండరు. అదే కానీ అది నిజమా కాదా ఒక 10 వీడియో 10 దగ్గర చూసుకొని గూగుల్లో అన్ని చూసి అది కన్ఫర్మ్ చేసుకొని చెప్పాలి అది నిజమా కాదని. ఇదండి మ్యాటర్, ఎంత రీసెర్చ్. యాక్చువల్లీ నేను నా డిగ్రీ చదివేటప్పుడు కూడా నేను బుక్స్ కూడా ఎంత రీసెర్చ్ చేసి ఉన్నాను. ఆయన రీసెర్చ్ అలా ఉంది ఫస్ట్సారికి. సో అందరికీ నమస్కారం అండి, నా పేరు రాజేష్. ఈరోజు చాలా స్పెషల్ డే అండి నాకైతే. ఏంటంటే ఈరోజు నేను నా అన్వేషణ అవినాష్ గారిని కలిసి అనమాట. యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంత పెద్ద యూట్యూబర్ని కలవడం అంటే చాలా, నాలాంటి ఒక చిన్న యూట్యూబర్కి చాలా ఒక ఎలా చెప్పాడు ఒక పోస్టర్ని కలిసిన ఫీలింగ్ అన్నమాట. అయితే ఇప్పుడు ఈరోజు అసలు ఆయనతో కలిసి వీడియో తీద్దాం అనుకున్నాను. కాకపోతే ఆయన ఏంటంటే రావడం చాలా లేట్ అయిపోయింది మాకు. ఇప్పుడు ఆయన హోటల్లో డ్రాప్ చేశారన్నమాట, డ్రాప్ చేసి నేను ఇంటికి వచ్చాను. సో ఈ 1 వీక్ ఆయనతోనే ఇంకా ఉండాలనుకుంటున్నాను. అది కొంచెం ఇక ఎలా చెప్పాలి, చెప్పడానికి కొంచెం యాక్చువల్లీ చాలా ఎక్సైటింగ్ ఉంది. ఏం చెప్తున్నాను కూడా తెలియట్లేదు యాక్చువల్లీ ఇప్పుడు మీకు వీడియోలో. రేపు అయితే మేము నేను ఫస్ట్ వాక్స్ చేస్తాను ఆయనతో పాటు. ఫస్ట్ టైం ఆయనతో షావలిన్కి వెళ్తున్నాను. అంటే షావలిన్ ఆల్రెడీ నేను అలా తీశాను, కాకపోతే ఆయన తీస్తున్నారు. సో ఆయనతో పాటు వెళ్తున్నాను ఆయన గైడ్ చేయడానికి. ఇంకా ఇలాగా నాకైతే మోర్ అండ్ మోర్ ఇంకా హ్యాపీగా మోర్ చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. ఆయన మాత్రం ఎంత అంటే ఆయన ఇంత మిడ్ నైట్ వచ్చినా కూడా తను ఒకటే చాలా బాగా గమనించారండి. ఆయన దగ్గర వర్క్ మైండెడ్ అనమాట, డ్యూటీ మైండెడ్, వర్క్ హాలిక్ అంటారు చూడు, అది ఆయనే పక్క చెప్పాలంటే. అసలు ఈరోజు వస్తే రేపటి సంగతి గురించి మొత్తం ఎంత క్లీన్గా ఎంత డీటెయిల్గా పెట్టుకుంటాడో తను, చాలా హార్డ్ వర్కర్. ఆయనతో కలిసి జర్నీ స్టార్ట్ చేద్దాం రేపటి నుంచి. సో గాయస్ మీరు అయితే పక్క ఫాలో అవ్వండి. ఇంకా ఈరోజుకి ఇంతవరకే అండి, నేను ఇంట్లోకి ఇంటి దగ్గరకు వచ్చాను. ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా స్టార్ట్ అవుద్ది మన జర్నీ వచ్చేసి. టు బి కంటిన్యూడ్ ఫ్రమ్ టుమారో. అదండి, నిన్న నైట్ చూసాక నా పరిస్థితి ఫుల్గా ఎండిపోయాను. ఇప్పుడైతే ఇంకా రెడీ అయ్యి ఇంకా వెళ్తాను అనమాట. నా అన్వేషణ గారితో మన అన్వేషణ స్టార్ట్ అయింది. అంత పెద్ద యూట్యూబర్తో చేయడం అంటే నాకైతే రేంజ్లో ఉంది. అసలు ఎలా చేస్తారు ఏంటి అని, ఆయన దగ్గర నుంచి వర్క్ నేర్చుకోవచ్చు లేదంటే ఆయన ఫాలో అవ్వచ్చు, బోల్డ్ అని చేయొచ్చు. సో నేను ఇప్పుడైతే బయలుదేరిపోయాం, ఆన్ ది వేలో ఉన్నాం. ఆయన దగ్గర ఆయన ఉన్న హోటల్కి రీచ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 30 మినిట్స్ పడుతుంది. సో 30 మినిట్స్ లోపు మనం ఆడికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం ఆయనతో పాటు ఆ షావలిన్ గురించి ఇంకా ఇంకేవేంటో అవన్నీ చూడొచ్చు. మా ఫ్రెండ్ అడుగుతాం, మా ఫ్రెండ్ కూడా యాక్చువల్లీ తను ఫాలో అవుతుంది, తన్నే నా అన్వేషణని అయితే తడుగుదాం. నీ జ్యోదశ జమయా జయాందరన్ జామ్య, నీ జ్యోదశ జమయా జమ సూపర్ స్టార్. ఓకే జస్ట్ ఓకే తనకే అయితే ఇప్పుడు ఏంటి ప్రస్తుతానికి వెళ్తున్నావు ఇదిగోండి రోడ్డు మీద. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మిగతా విషయాలు చెప్తాను. ఇంకా రీచ్ అవ్వడానికి ఇదిగోండి 1/2 అవర్ పడుతుంది టైము, ఇంకా రీచ్ అవ్వలేదు. వెళ్తున్నాం ప్రస్తుతానికి. ఇంకా చూద్దామండి ఎలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ట్రాఫిక్ కొంచెం గట్టిగా ఉంది నైట్. ఇప్పుడు ఎండ్ వచ్చేసి తగ్గుంది, టెంపరేచర్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8 o'clock 29 degrees ఉంది టెంపరేచరు. సో అండి ఇప్పుడు వెళ్తే ఇంకా నాతో పాటు స్టార్ట్ అవుదాం. నా అన్వేషణ గారితో మన అన్వేషణ స్టార్ట్ చేద్దాం ప్రస్తుతానికి. ఓకే గాయస్, నాన్న ఇంకా నాతో పాటు స్టే ట్యూన్డ్. మళ్ళీ ఆయన అంతేనండి, ఇంకేం చెప్తాం. ఇదండి మా బస్సు ఇది. ఇప్పుడు అవినాష్ గారితో మనం బ్లాగ్ చేస్తున్నాను. మన కార్తిక్ కూడా ఎక్కేశాడు మనతో పాటు. యా ఇప్పుడు మళ్ళీ దామో దగ్గరికి వెళ్తున్నాం. అవినాష్ గారిని ఫాలో అవుతాం మామూలు విషయం కాదండి బాబోయ్. ఆయన ఎనర్జీని పట్టుకోవడం చాలా కష్టం. వెనకాల చేస్తా వస్తున్నారు, కాసేపు వెయిట్ చేద్దాం. అవును మంచి ఉమేష్ అదిగోండి, ఆయన ఎనర్జీని పట్టుకోవడం అయితే చాలా కష్టం. పొద్దున్నీ ఫాలో అవుతున్నాం. తిరణాలు కనిపిస్తున్నాయి యాక్చువల్లీ, చెప్పాలండి ఒకసారి చూడండి. అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. మిమ్మల్ని పట్టుకోవడం కష్టమండి బాబోయ్. ఓకే అది మొత్తం ఆయన రీసెర్చ్లు అండి బాబు, నిన్నటి నుంచి రీసెర్చ్లు చేసుకుని కథలు మొత్తం
చెప్పిన కదా నిజమా కాదా బ్రో, నేను చెప్పేస్తే ఎవరు చెక్ చేసినోడు ఉండరు. అదే కానీ అది నిజమా కాదా, ఒక 10 వీడియో 10 దగ్గర చూసుకొని గూగుల్లో అన్ని చూసి అది కన్ఫర్మ్ చేసుకొని చెప్పాలి అది నిజమా కాదని. ఇదండి మ్యాటర్, ఎంత రీసెర్చ్. యాక్చువల్లీ నేను నా డిగ్రీ చదివేటప్పుడు కూడా నేను బుక్స్ కూడా ఎంత రీసెర్చ్ చేస్తున్నాను, ఆయన రీసెర్చ్ అలా ఉంది ఫస్ట్సారికి. సో ఇక మామూలు బస్సు చూడండి, అది ఎవరికి వెళ్తున్నాడు వెనక్కి వెళ్తున్నాడు తెలియట్లేదు ఆడు. ఏ ఇక్కడ ఏది ఇక్కడ నువ్వు షార్ట్ కట్లు వద్దమ్మా, నువ్వు లాంగ్ కట్ పదమ్మా. అదండి ఇంకా పైకి వెళ్ళా తెద్దాం. సార్వాడు ఇటు చూడండి ఒకసారి, చూసారా మరి మీ గురించి, మీ గురించి ఈయన చేస్తారు రిస్కులు చూడండి. ఏ బలపొట్టు వచ్చేసిందండి ఆల్రెడీ బ్లడ్లోకి, బోధ ధర్మం దిగిపోయాడు. అది చూడండి మీ గురించి ఆయన చేసిన కష్టాలు, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారు ఇక్కడ దాకా. ఊరికినే ఎవరండి యూట్యూబర్స్, ఇంత కష్టం ఉంటుంది వెనకాల. అదండి ఈరోజు ఫస్ట్ డే అవినాష్ గారితో జర్నీ. ఇంకా ఇలా కొన్ని రోజులు చేస్తాను ఆయనతో పాటు తిరుగుతూ ఉంటాను. కొంచెం అదే ఆ యూట్యూబర్గా ఆయన బాగా సక్సెస్ అయ్యారు, సో ఆయన దగ్గర తిరిగితే ఏదైనా నేర్చుకుంటా అన్న ఆశ తప్ప ఏం లేదు. సో ఆయనతో పాటు తిరుగుతున్నాను, ఒక ఇక చైనాలో నాకు తెలిసిన ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయిస్తున్నాను. ఏదన్నా నా వల్ల హెల్ప్ అయిందంటే అబ్బా అంత పెద్ద యూట్యూబర్కి నేను హెల్ప్ చేశాను అన్నట్టు ఒక ఫీలింగ్లో ఉండిపోతాను అనమాట, ఒక డైలమాలో. కాకపోతే ఆయన నా హెల్ప్ అవసరం లేదండి, కాకపోతే ఏదో నేను మా వైపు వచ్చారు, మా వైపు వచ్చారు కాబట్టి ఏదో నా వంతుగా నేను చేయగలను కాబట్టి చేస్తున్నాను. నాకైతే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, అయితే సూపర్ ఉంది. ఆయనతో కుదిరితే ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకుంటున్నాను, కుదిరితే మరి చూద్దామండి. ఎందుకంటే ఆయన స్కెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది, ప్రతిరోజు ఆయన మార్నింగ్ వీడియోలు తీయటాలు, దాన్ని కట్ ఆయనే ఎడిట్ చేయడాలని ఎంత కష్టపడుతున్నారో నిజంగా ఆయన చూస్తే నిజంగా వర్క్ మీద వర్క్ హాలిక్ అంటారు చూడండి అలాగమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఆయనతో పాటు జర్నీ. మిమ్మల్ని కూడా మన సబ్స్క్రైబర్స్, మన మా ఫ్రెండ్స్ కూడా మా ఫ్రెండ్స్ లాగే చూస్తాను మిమ్మల్ని అందరినీ. సో అందరం కూడా ఆయన ఫాలో అవుదాం ఈ రోజులు, సరదాగా చూద్దాం, ఆయనతో కలిసి నేర్చుకుందాం. ఏదన్నా ఉంటే లెస్, మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా ఆయన అడగాలనుకుంటే ప్లీజ్ నాకు కామెంట్స్లో చెప్పండి, నేను ఆయనతో జర్నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అడగడానికి ట్రై చేస్తాను. సో గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ మంచి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు జై హింద్.